కట్టుకుని సేమ్ అలా ఉన్నది. ఆయన నాగలి పట్టుకుని ఉన్న పిక్చర్ ని మీరు నాగలి పట్టుకుని ఐ సా దట్ అండ్ దే ఫార్వర్డ్ ఐ మీన్ ఇట్స్ అమేజింగ్ ఇజంట్ ఇట్ సోషల్ మీడియా ద పాసిబిలిటీస్ వాట్ ఆల్ దే డు ఎక్కడి నుంచి వెతికి తీసుకొచ్చి కొలాజ్ లో పెట్టి నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను అది చూడగానే చాలా మెమరబుల్ గా కూడా ఉంటాయి ఐ స్టిల్ రిమెంబర్ అది నేను దండం పెట్టే నేను పక్కనే ఆయన కూడా ఇలా పెడుతున్నారు అది ఒక మిరకల్ లాగా అనిపించింది నాకు ఇట్స్ వండర్ఫుల్ ఎందుకంటే అండ్ స్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పీపుల్ హూ ఫాలో ఫ్యాన్స్ నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ వర్క్ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తూ ఉంటారు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నది నాకు చాలా ఆనందం అనిపించింది దగ్గర దగ్గరగా కొన్ని 5,000 మంది వరకు మీ దగ్గరికి రావడం మీరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఇవ్వడం షూటింగ్ దగ్గర ఇదే సాంగ్ అప్పుడు అనుకుంటా సార్ ఈ సాంగ్ అప్పుడు ఫ్యాన్స్ అందరు రావడం ఆల్ ఏజ్ గ్రూప్స్ రావడం ఇంకా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ నాకు couldn't believe it was one of the most memorable experiences nenu eppudu ante I will always meet them give photographs but ila eppudu cheyala I mean I didn't know it was so important for them ekkadi nunchi vallu nunchi vachi and ganta 2 gantalu wait chesi snap teeskone vallaku anta aanandam vachindi ante I was really happy and I'll make sure I do more stuff like this in the future naaku kuda oka call cheyabuddu kala endukante oka side song set మళ్ళీ ఇటువైపు రాకుండా సెపరేట్గా ఒక చోట అరేంజ్ చేసుకున్నారు సార్ వాళ్ళ టీమ్ సో ఆ సెషన్ పూర్తి చేసి షూటింగ్కి రావాలి సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు అండి మరి లేట్ నైట్ దాకా వెళ్ళలేం కదా సార్ 2 వరకే షూట్ చేయగలం వీలైతే కొంచెం ముందు ముగిద్దామని సో సార్ ఎర్లీగా వస్తే స్టార్ట్ చేయొచ్చు అని బట్ ఎవరికి అసలు కాల్ చేయబుద్ది కదా అంటే ఏదో వేరే పని అయితే ఓకే ఫ్యాన్స్ ఏమో నేను కారులో షూటింగ్కి వస్తున్నప్పుడే ఈవినింగ్ 3 మంది బయట వెయిటింగ్ ఇంకా లోపలికి వెళ్దామని బాధేసేది అంటే మనం షార్ట్ రెడీ అన్న దానికోసం అని చెప్పి బయటకు ఎంతమంది ఉన్నారు సరే ఇంకో 1.5 గంట ఇంకో 1.5 గంటకి చేద్దాం ఇంకో 1.5 గంటకి చేద్దాం అని జాలి బాగా జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఒక పిక్చర్ అది లైఫ్ టైం మెమరీ వాళ్ళకి ఒక పిక్చర్ సార్తో దిగడం అని సో అలా ప్రతి ఒక్కరికి మీరు పిక్చర్ ఇవ్వడం అంతమందికి ఇవ్వడం అండ్ అరేంజ్మెంట్స్ వెరీ నా ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాస్ వెరీ సింపుల్ అండి ఐ జస్ట్ హ్యాడ్ టు స్టాండ్ దేర్ ఫర్ 1 hour, 1 hour 15 minutes ఫర్ డూ ఇట్ ఫర్ 4 days బట్ ఎంతకాలం ఎందుకు చేయలేదా అనిపించింది ఫస్ట్ టైం అంటే ఆల్వేస్ దే యూస్ టు కమ్ టు మీ ఆన్ ద సెట్స్ షూటింగ్ అవగానే షూటింగ్ డ్రెస్ మామూలు మన క్యాజువల్ డ్రెస్ వేసి ఫోటోలు ఇచ్చి వెళ్తూ ఉంటాను ఐ నెవర్ ఎంకరేజ్ దిస్ బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ లైవ్స్ నా సినిమాకి ఒక టికెట్ కొనుక్కొని నా సినిమా చూస్తే చాలు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని ఎప్పుడు బట్ వెన్ ఐ సా ద రియాక్షన్స్ వెన్ ఐ సా ద హ్యాపీనెస్ వాట్ Creating emotional memory, choosing. I'll definitely make this into a regular routine.